మూడు ఆరు దివిన కాలాంతర త్రైమాసం అంటే మూడు కలిసి ఎన్ని తొమ్మిది దూర్జని పర్యాయనామ సంవత్సరం దివిని కాలాంతర దివిని కాలాంతర త్రైమాసాన భాసుర భానువారం భాసుర భానువారం భాసుర భానువారం అంటే భాసురం అంటే ప్రకాశించేటువంటి భానువారం అంటే బహుశా మీకు తెలుసొచ్చు ఆదివారం ప్రకాశించేటువంటి ఆదివారం భాసుర భానువారం పంచాక్షర ప్రళయ నక్షత్రం పంచాక్షర ప్రళయ నక్షత్రం ష త ది షం ఏమండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు సున్నా ప్రళయం ఐదు అక్షరాలు నీవు ఇరవై ఏడు నక్షత్రాలలో ఇంకొకటి కూడా ఐదు అక్షరాలు ఉంది కానీ దానికి సున్నా లేదు దానికి లాస్ట్కు సున్నా పంచాక్షర ప్రళయ నక్షత్రం ఇది ఒకటి పంచాంగకర్తలకు కానీ మరి ఈ యొక్క పేర్లకు ప్రతి పేర్లు ఏమంటుందని పర్యాయ పదాలు తెలిసినటువంటి నిఘంటువులు కానీ చూడబడితే శతభిషాన్నే ప్రళయ నక్షత్రం రాయబడి ఉన్నది దాని కూడా తీయబడ్డది కాబట్టి శతభిషం ఇక్కడ ఏమైంది మొట్టమొదలు వ్యయం వచ్చింది ఏమయ్య మార్గశిరం వచ్చింది ఆదివారం వచ్చింది నక్షత్రం వచ్చింది దక్షిణ కాలానికి అన్నాడు ఉత్తర కాలం అంటే ఉదయం దక్షిణ కాలం అంటే రాత్రి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు పుట్టింది మహారాజు దక్షిణ కాలానికి పక్షద్వయాన ప్రవేశమయ్యేని బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజ్వరిల్లేని బంగారు జంగమయ్య జంగమయ్య అంటే శివుడు బంగారంతో పోల్చినప్పుడు మాత్రం విష్ణువయ్యాడు బంగారు జంగమయ్య బంగారంతో శివుని పోల్చాడు ఏ తెలివిదప్పుడు కూడా విభూతి కాబట్టి ఉన్నారా బంగారు జంగమయ్య అంటే విష్ణువు లింగ అగ్ని ప్రజ్వరిల్లేని లింగం అంటే ఆత్మ అగ్ని ప్రజ్వరిల్తుంది ఎప్పుడు పక్షద్వయాన ప్రళయ నక్షత్రము దక్షిణ కాలం రాత్రి పక్షద్వయం తొమ్మిదికి ప్రవేశమయ్యేను ఇంతెంత రాశి అని చెప్పాడు ప్రవేశమయ్యే పుట్టినల్లే ప్రవేశించడం అంటే అథారిటీగా వస్తారు అథారిటీగా పోతారు అంతే అథారిటీ లేక కర్మకు బద్ధుడై ఉంటే మాత్రం అవతలిది తెలియకుండా యువతలకు వస్తాడు యువతలిది చేస్తే అవతలి తెలియదు తెలియకుండా పుట్టి వచ్చిందేమో పుట్టుక తెలిసి వచ్చింది ప్రవేశించడం మీకు అర్థమైందా ఎంత రహస్యం చూడండి ఒక్కొక్క పదము దాని యొక్క ఇది అంతరార్థం ఎంత చక్కగా రాశాడు ప్రవేశమయ్యేది బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజలు లీలావతారంబులు లీనమయ్యేని లీలావతారంబులు అంటే రెండు ఈ యొక్క మహారాజ్ది ఈ మహారాజ్ గురువుది ఇంకా నేను అటు పోలే ఇంకో గీత గీయలే ఒకటే గీస్తున్నా ఈ రెండు కూడా లీనమైతాయట అంగాంగాలు హరించేని అంటే అన్ని యొక్క క్రియలు అన్ని ధర్మాలు అవి కూడా కలిసిపోతాయి హరిస్తాయి అర్ధిజనానందం అయ్యేని పరమయోగీశ్వరుల కారాలు పదులు మూడు పంచకం ఒకటి పై మాసాలు పదింటి మీద మమకుమార మహాప్రకాశం అయ్యేని ఇక్కడ ఇచ్చాడు పరమయోగీశ్వరులు అమ్మగారిని ఏమన్నాడు మహారాజును యోగీశ్వరుడు అన్నప్పుడు అమ్మగారిని పరమయోగీశ్వరులు అన్నారు ఈ పరమయోగీశ్వరుల కాలానికి పదులు మూడు అంటే ముప్పై పంచకం ఒకటి ఐదు ఏమి పది మాసాలు ముప్పై ఐదు సంవత్సరాల పది మాసాలు ఈ ముప్పై సంవత్సరాల పది మాసాలకు తన కుమారుడు ప్రకాశమవుతాడట ఎవరు మహారాజు అమ్మగారు పుట్టింది ఎప్పుడు అది లెక్క తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఇరవై ఆరు ఏడు ముప్పై నాలుగు గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి పంతొమ్మిది ఇరవై ఆరు ఏడు ముప్పై నాలుగు దీనికి ముప్పై ఐదు సంవత్సరాల పది మాసాలు కలిపి ఏమవుతుంది డెబ్బై డెబ్బై ఒకటి ఈ డెబ్బై డెబ్బై ఒకటి సాధారణ నామ సంవత్సరం పదులు మూడు పంచకుడు పై మాసాలు పదింటి మీద మమ కుమార మహాప్రకాశమయ్యేని మలినంబులు మాసేని ఎప్పుడు అప్పుడే ప్రాపంచిక జ్ఞానాన్ని వదిలిపెట్టి ఏమి ఆధ్యాత్మిక జ్ఞానానికి వచ్చిండు అదే మలినములు మాసినాయి అదెట్లా అంటే మహారాజు పుట్టింది ఎప్పుడు
అయితే దీనికి మనం వెనకకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం కావాలంటే జర ఒక్క జంప్ చేయాలి. ఇక్కడ 15వ పేజీ కొత్తదైతే 14 ఏమన్నానంటే కైలాసం నుంచి 24 ఏళ్ళు ఉండెను 25 వట మా వద్దకు వచ్చును సన్యాసి వేషము సంతోషం మీద సాక్షాత్ రామధర్మజమూర్తి ఉద్భవం. అక్కడి ఉద్భవం ఏది ఆధ్యాత్మిక జీవితంలో ఉద్భవం ఎప్పుడు 24 ఏళ్ళు 25 అంటే దీనికి 24 ఏళ్ళు కలిపితే 6 4 4 6 70 ఈ 71 24 ఏళ్ళు ఈ 39 10 మాసాలు ఉంటే 70 ఇది సాధారణ సంవత్సరం కలిసిందా? అయితే ఈ సాధారణ సంవత్సరం కలిస్తే మరి దీని గురించి ఎక్కడైనా రాసి ఉందా మీరే కలిపిందా అని ఒక అనుమానం వస్తుంది. అంటే అనుమానం రాకుండా ఇంకొక మాట చెప్తే సరిపోతుంది. ఎస్ 26 కొత్తది 28 పాతది కిందనే రాశాడు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇళ్ళనే కులం పేరు రాశాడు. 6000 కులం అనే ఆనంద గురువే సాక్షి. నేడు మొదలుగాను ఇంకా 12 దినాలు ఉన్నవి. పామ అనే పామరులిళ్ళ నాశనమైపోయారు. అర్థం కాలే. బ్రహ్మ యజ్ఞమైన సుజ్ఞానానకు రేపే కనిపించేమో బ్రహ్మయజ్ఞం మరణ చేశాం. నెక్స్ట్ ఇయర్ కనబడతామంటుండు. బ్రహ్మయజ్ఞమైన సుజ్ఞానం మామూలుగా చేయలే. ఇప్పుడే చెప్పిన నేను సుజ్ఞానంతో చేసినాం. అది ఏదో పబ్లిక్ పబ్లిసిటీ కోసం చేయలే. సేనాధిపతికి మేలు అనే వార్త రేపే కనిపించాను. సేనాధిపతి అంటే మీకు ఎలాగో చెప్పాను. రామచంద్రునికి యోగులు ఋషులు దేవతలు అందరు కూడా వాళ్ళ బాణాలు ఇచ్చారు. అట్నే విఘ్నేశ్వరుని కూడా అట్నే ఇచ్చారు. అట్లే కాళికాదేవికి అట్నే ఇచ్చారు. మరి ఈ విధంగా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవారం చేయడానికి యుగానికి యుగానికి కూడా మరి సైన్యాన్ని అధిపతిని చేసి దేవతలకు ఇచ్చారు. ఆ విధంగా నేను ఎలాగ చదివినాను ఆయుధాలన్నీ సూర్యలోకంలో ఇస్తారు స్వామికి. అర్థమైంది కదా. ఆ సూర్యలోకం నుంచే అవన్నీ తీసుకొని వస్తాడు. మీకు అర్థమైంది కదా. ఈ బాంబులు ఈ తుపాకులు ఇవేమి విషాలు కరెంట్లు ఈ ఆటంలు ఏం పనిచేయవు వాటి ముందర. అందుకే సూపర్ పవర్ అవుతుంది ఇండియా. బ్రహ్మయజ్ఞాన సుజ్ఞానానికి రేపే కనిపించేమి సేనాధిపతికి మేలు అనే వార్త రేపే కనిపించేని అన్నాజీ వీరప్పయ్య నమ్మితే వీరప్పయ్య రక్షించేను అనే మాట రేపే కనిపించేని సాంద్ర సింధు జ్యోతిమయమైన వేదం రేపే కనిపించేని. దీని పేరు సాంద్ర సింధు వేదం అన్నాడు కాలజ్ఞానాన్ని అని. ఏమో అయ్యవారు దైవమానాన 7 అనే దివసము ఆయను. ఏమో అనే అయ్యవారు. ఏమో అనే అయ్యవారు అంటే ఏమో అనే పేరు కాదు, అది ఊతపదం. మాది మీరు ఏదైనా చెప్తే ఏమో పోవే అంటారు. ఆ ఏమో అనేటువంటి ఊతపదాన్ని కూడా ఈ శిష్యులకు అందించుండు భక్తులకు అందించాడు. సాధారణ మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది అది ఏమో పోవే. అది ఏమో అనేటువంటి ఊతపదం కూడా ఆయన రాసిండు. ఏమో అయ్యవారు దైవమానాన 7 దివసం ఆయన 7 దైవమానాన 7 జన్మ అని రాస్తున్నాడు. సప్తమ సందర్శనం అన్నాడు ఇంకొకడ. రాజ మార్తాండం అనే ఆదికేశముని బుద్ధి మార్గము తెలుప. రాజ మార్తాండు, మార్తాండు అంటే సూర్యుడు. ఏ సూర్యుడిలో రాజుగా వెలిగి ఈ కిందికి వస్తున్నాడో ఆదికేశముని బుద్ధి మార్గము. ఆదికేశవుడు అంటే విష్ణు. ఆయనకు బుద్ధి మార్గము తెలుప ఇన్నాళ్ళు పట్టినంటే నియర్ అబౌట్ 3.5 ఇయర్స్ దీన్ని రీసెర్చ్ చేసి ఎంత మా చేతికి వచ్చినాక 3.5 సంవత్సరాలు దీన్ని రీసెర్చ్ చేసినాం. దీంట్లో ఉన్నాయి 100 పేజీలే. దీంట్లో ఉన్నాయి 100 పేజీలు 3.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన. రాజమార్తామండే ఆదికేశముని బుద్ధి మార్గము తెలుప ఇన్నాళ్ళు పట్టాను. సాగుణం అనే సంవత్సరం ఇలా గుణాలు తెలుపబట్టాను. సాగుణం అనే సంవత్సరం సాధారణ సంవత్సరం. ఎంత ఇండికేషన్ చూడండి. అక్కడ 30 సంవత్సరాల 10 మాసాలు అక్కడ ఇచ్చాడు. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇటు ఇచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి సా అనేటువంటిది ఒక దీర్ఘం తీసి సంవత్సరం అన్నాడు. అది గుణాలు తెలుపబట్టిందంటే ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినామో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ గుణం ఈ గుణం లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రెండు విడదీసి ఈ గుణాన్ని తెలిపిందే సాధారణ సంవత్సరం. మీకు అర్థమైంది అనుకుంటుంది. ఇక్కడ ఇండికేట్ చేసి మలినమ్ములు మాసేని. మలినమ్ములు మాసేని అంటే ఒకసారి మాకు దెబ్బ తాకిన తర్వాత అందరికి కూడా అర్థమైపోయింది మహారాజు ఏం చెప్పిండో అదే నచ్చింది అదే మా అనుభవంలోకి వచ్చిందని. దాంతో మా వెంబడి మా సాహచర్యంలో మరి మా మిత్రులంతా కూడా మమ్మల్ని వీడకుండా ఉండడం జరిగింది. అట్లా కొన్ని వందలు కొన్ని వేల కుటుంబాలు ఫాలోవర్స్గా తయారయ్యారు. ఎందుకంటే ప్రిడిక్స్ చెప్పినాం కాబట్టి అది మన అనుభవంలోకి వచ్చింది కాబట్టి
మహారాజ్ మహారాజే అని ముందర రావడం జరిగింది. మార్గశిర మాసమున మందిరము చేరేని మహానంది మార్గమునకు మరుగు కొండలు మూడు దాటిపోగా అడగా ఎవరిందురో వారే వచ్చే వీరయోగి అని వాక్కానించినాము. ఇది ఎట్లా అంటే ఇంకో గమ్మతుంది. ఇది మహానంది మరుగు కొండలు మూడు దాటిపోగా ఇక్కడ వినుకొండ, నందికొండ, నల్లగొండ. మహానంది మార్గాన ఎట్లయితే పోతామో ఇది ఇట్లా డైరెక్ట్ చూపించలే, ఇక్కడ పాట లేదు. ఇవన్నీ నల్లమల అడవులు, శ్రీశైలం గుట్ట పర్వతాలు. అయితే ఈ మహానంది గుండా ఇంకా కొద్దిగా ఎట్లుంది అనుకోండి, వినుకొండ, నందికొండ, నల్లకొండ. ఈ కొండ అనేటువంటి పదాలు ఇక్కడి నుంచి ఇటున్నాయి కాబట్టి అవి సరిగ్గా మన తెలంగాణలో దక్షిణాదిని ఇండికేట్ చేసేది మహానంది. ఇండియాలో ఇంకో మహానంది లేదు, దక్షిణాదిలో ఉంది. దాని మార్గంగా పోతే ఉండేటువంటి వారే వీరయోగి. వాక్కాణించినామని గట్టిగా చెప్పాం. ఇది మీకు ఆనవాలు, ఇది కాక మీకు మాకు మాలిమైన మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం. అంటే బ్రహ్మం గారు ఎక్కడ కంది మల్లాయపల్లిలో సమాధయ్యారు. అక్కడి నుంచి శ్రీశైలం ఎంత దూరం ఉందో, శ్రీశైలం నుంచి నంది నల్లగొండ అంతే దూరం. ఈ అందరికి మీకు మాకు అందరికి తెలిసినటువంటి ఈ శ్రీశైలంలో సుఖాశ్రమం ఉంది, సుఖ మందిర స్థానం, సుఖ ఆశ్రమం. ఈ ఆశ్రమానికి నేను పీఠాధిపతి, అందరికి తెలిసినటువంటిది అంటాడు. మరో కొండలు మూడు దాటిపోగా అడగాని ఎవరిందరు వారే వచ్చేవారి వాక్కానించడం. ఇది మీకు ఆనవాలు, ఇది కాక మీకు మాదిమైన మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం ఆడయాలం. ఆడయాలం, ఇదో ఇది తమిళ భాష ఆడయాలం. ఇది తెలుగు వాళ్ళకు చాలా, మేము డిక్షనరీలను వెతికి వెతికి అలసిపోయినాం. ఒకసారి వస్తే మద్రాసు నుంచి ఒక మిత్రుడు వచ్చిండు, అసలు ఈ ఆడయాలం అంటే ఏంటా అంటే ఇదే నిర్ధారణ అని. ఇదే నిర్ధారణ తెలుగు ఎక్కడ దొరుకుతుందండి డిక్షనరీలో? దొరకదు. ఆడయాలం ఆది సప్తమ సందర్శనం అంటే ఏడవ జన్మ, మొదటి నుంచి కలియుగంలో ఇది ఏడవ జన్మ. సఫలమౌట గుర్తు మరిన్ని సపరివార సమేతంగా శంకర సన్నిధానం సాక్షి. ప్రపంచమంతా తెలుసు మహారాజును ఊరేగించింది 22/12/93. అందరికి తెలుసు. మరి ఊరేగింపులు ఎవరెవరు ఉన్నాయా? భార్య, అమ్మ, బిడ్డ, కొడుకు, సర్వ ఋషి సమాగం. ఋషులకే యజ్ఞం చేస్తాడు, ఋషులతోటే ఇది చేస్తాడు. అంటే ఋషి యజ్ఞం చేస్తాడు మహారాజ్, అది కూడా ఇండికేట్ చేస్తున్నాడు ఇక్కడ. సపరివార సమేతమున నిజభక్త వృందాంతర ముందు నిలిచి నిఖిల వేద రహస్యతత్వ మహాతత్వ పరమతత్వ ఆదికాలను గదా సందర్భమును అఖిల యోగ జ్ఞాన భక్తి జ్ఞాన గత యశ జ్ఞానంబులను గ్రంథరీత్యా బంధురమైన బోధకముగా బోధిస్తున్నాము గాన ఇన్నిటికి నీ హెచ్చైన ఆనవాలు గన మానసంబును నిస్సంశయులై నిజముగా ఉండేది నిర్పూత జాత ఘాతకమయ్యేని. నిర్పూతము అంటే పుయ్యనటువంటి పువ్వు. ఈ నిర్పూతము అనేటువంటిది పుయ్యనటువంటి పువ్వు జాతకానికి, అంటే ప్రపంచానికి తెలియక ముందే దెబ్బదాకి. నిర్పూతము అంటే పుయ్యనటువంటిది జాతకం, అంటే అందరికి తెలియనటువంటి ప్రకాశించినటువంటి జాతకానికి ఘాతకమైంది అంటాడు. నిర్పూత జాత ఘాతకమయ్యేని అంటే దెబ్బదాకి. అగ్ని ప్రకాశం అయ్యేని మన లోట ఏమంటాము, అగ్ని ప్రకాశం అవుతుంది అప్పుడు. సకల చరాచరంబులకు సంతారంబులకు సంతాపములు పుట్టేని మహోత్పాతంబులు నలువంకలు వినబడేని సర్వ జీవంబులకు సంక్షోభించేని సుజనులకు జనోపకారమైన పని కనుక స్వామి ద్రోహులకు సురతి మార్గములు కలిగేది. మాకు వ్యతిరేకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా పని కలిగి వాళ్ళు ఒకటే తిరుగుతుంటారట. ఎవరెవరు భక్తులు ఉన్నో వాళ్ళ ఇళ్ళకి తిరిగి స్వామి నమ్మకండి మాకు నష్టం అవుతుందని చెప్తారట. వాళ్ళ పర్సనల్గా చాలా నష్టం అవుతుందట అని చెప్తారట. మరి మా భక్తులు చెప్పారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా చాలా పని దాస్తుందట. ఉన్నారా? అదే రాశాడు. సంతాపములు పుట్టేది మహోత్పాతములు నలువంకలు వినబడేది సర్వ జీవంబులకు సంక్షోభించేది సుజనుని జనోపకారమైన పని కనుక స్వామి ద్రోహులకు సురతి మార్గములు కలిగేది ఆది ప్రేరితమైన శక్తి భీకరాకారి కదాచిత్తుగా కనబడేది దాని అర్పుల చేత అఖిల భూతంబులకు మనోవికల్పములు అయ్యేది. ఆ సమయాన మీరును మీ సహచరులను సమానులను సద్భక్తులను సపరివార జన సంబు జనంబులను
సకల జన సంయుక్త సగుణ ధ్యాన అశ్వదివ్య నామా పఠనాపరులు ఆనందాన ఉండేది. మీకు అర్థమైంది అనుకుంటా. దాదాపు మా పీఠాధిపత్యం కానీ మొదలు పెడితే, అమ్మగారిని దర్శనం చేసిన కాడి నుంచి మొదలు పెడితే, అమ్మగారికి ఏ వయసులో ఉందో, మేము ఏ వయసు ఉన్నామో, మా ఇద్దరి కలిగి ఏందో, మా మనసు ఎట్లా కలిసిందో ఇవన్నీ రాస్తూ మళ్ళీ అమ్మగారితో నేను ఎట్లా విడిపోతాను కూడా రాశాడు. ఒక ర్యాకెట్ మనం భూమిని తీసిపెట్టిన తర్వాత, కొంత కక్షకు పోయిన తర్వాత ఆ కక్ష నుండి వదిలిపెట్టి ఇంకో కక్షకు వెళ్ళిపోతుంది ఇంకో ర్యాకెట్. అర్థమవుతుంది కదా? అదే మాదిరి అమ్మగారిని వదిలిపెట్టిన ఇప్పుడు బయటికి రావాల్సింది, రావాల్సి వచ్చింది. ఎందుకంటే మీకోసం ఇది పరమరహస్యం, తర్వాత దేవరహస్యం ఇప్పి చెప్తాను, దాని టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మనోలయము, జననలయము, స్థానలయం ఇంకా అవన్నీ చెప్పలేదు, స్థానలయం చెప్పలేదు. మరి ఇప్పుడు ఒక్కటే గీత గీసిన ఇంతసేపు ఈ గీత గీసేది. ఈ గీత గీసినాక మళ్ళీ కర్మకాండ అంతా చెప్పేది. ఇప్పటి వరకు మనం ఈ గీత విషయం తెలుసుకున్నాం. ఇంకొక పెద్ద గీత ఉంది దీని అమ్మడి. ఈ గీత కంపారిజన్ అయితేనే కానీ మనకు అర్థమవుతుందని ఒక భావనకు వచ్చాం. మొదట ఒక మానవుడు వాని గుర్తింపు ఏమి తీసుకుంటామో తీసుకున్నాం. ఆ గుర్తింపులని కాలగానికి లాగి ఒక నిర్ణయానికి వచ్చాం. వీర నరసింహ అనే అతనే వీర భోగ వసంతరాయుడు అవుతాడని, వీర వసంతుడు అవుతాడని, వీర యోగి అవుతాడని మనం దాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఆయన కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న నల్లగొండలనే పుడతాడని, రెండు గుట్టల మధ్యలో పోతే అక్కడ మహల్పల్లి అనే గ్రామంలో పుడతాడని, తర్వాత తల్లి తండ్రి భార్య ఆయన ఒరిజినల్ పేరు, ఆ తర్వాత మహానంది అనేటువంటి దక్షిణాదిలో ఉన్నటువంటి మహాక్షేత్రానికి ఇండికేట్ చేస్తూ శ్రీశైలంలో ఉన్నటువంటి సుఖాశ్రమానికి సంబంధం ఉందని, అక్కడ పీఠాధిపతిగా ఉంటాడని ఇవన్నీ కూడా నిర్మాణం మనం తీసుకున్నాం. మరి ఆ తర్వాత అమ్మగారి దగ్గరికి మనం 24 ఏళ్ళు 25 ఏళ్ళ పోయినాం. అప్పుడు 30 సంవత్సరాల 10 మాసాలు మీద ఏదైతే అమ్మగారి వయసు ఉందో ఆడికి సాధారణ సంవత్సరం తేలింది. ఆ సాధారణ సంవత్సరానికే ఈ మహారాజు కూడా 24 ఏళ్ళు 25 సంవత్సరం వచ్చిందని మనం గుర్తించినాం. అది ఇంకా డెప్త్గా పోవాల్సిన అవసరం ఉంది. 43వ పేజీ పాతది, 39 కొత్తది. వీరధర్మజ ఉద్భవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞావచన బీజాక్షర సంక్రమ గంధ్ర విశ్రుతాత కఠిన అనాదరణ లేకుండా చెప్పినటువంటిది, ఏమాత్రం మర్యాద లేకుండా దానికి అటు ఇటు లేకుండా కఠోరంగా చెప్పినటువంటి ఒక వేదం అట. దూర్జటి నామ సంవత్సరార్థం, దూర్జటి నామ సంవత్సరం, దూర్జటి అంటే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని యొక్క పేరు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అందులో భవుడు, భవ భవ అంటే మనకు 1934 భవ అమ్మగారు పుట్టింది కూడా 34 సంవత్సరం. శ్రీ తీర్థనామ మాసం, తీర్థనామ మాసం అంటే ఆషాఢ మాసం, ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి మాస శుద్ధ 15 అంటే పౌర్ణమి, అంటే ఈ పౌర్ణమి నాడు డేట్ ఏమైంది అంటే 26/7/1934. ఈ అమ్మగారు ఎక్కడ పుట్టినరు అంటే దాని గురించి రాశాడు. ఉద్భవం అంటే పుట్టారు. గురి మాయావేశ సరస సాంగత్య పదులు రెండు పంచకాలు రెండు మీద ప్రకాశార్థం గీతం మాఘశుద్ధ నవమిలు గురు త్రిదేశేంద్రుని రాకు ఎదురు చూస్తుండేని జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగొంది ఉత్తరాది ఉభయ రాజ్యం కళ్యాణ మండపం కర్ణాటక రాజ్యం. కర్ణాటక అనేటువంటి లో ఏముంది, యానగొంది ఉన్నది, ఇది కళ్యాణ మండపానికి దగ్గర ఉంది అన్నాడు. బసవ కళ్యాణకు ఇండికేట్ చేశాడు, అది దక్షిణాదిని అన్నాడు. కర్ణాటక రాజ్యం శేషభూషం వషట్కారం దక్షిణాంకం అభయం అక్షరం పంచాక్షరం పర్వతం సేనాముఖం మధ్యమ సుఖ జన్మ మందిర స్థానం. మధ్యలో ఈ అమ్మగారు శ్రీశైలం వెళ్ళి అక్కడ ఆశ్రమం కట్టుకున్నారు, దానే సుఖాశ్రమం అంటారు, దానికే మనం పీఠాధిపతిగా ఉన్నాం. గురు గురి అదో జన్మ ప్రకృతి, ఇక ఇక్కడ ఉంది రహస్యం. ఈ అమ్మగారి యొక్క ప్రకృతి ఎటువంటిది అంటే అదో జన్మ ప్రకృతి. అదో జన్మ అంటే కింది స్థాయి ఆలోచన, పెద్ద వ్యక్తే కానీ కింది స్థాయి ఆలోచన ఉంటుందని రాశాడు. అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. గురు నింద చేయడం పాపం. గురు గురి అదో జన్మ ప్రకృతి షణ్మతంబులకు
వేదము లేని పలుకులో పలికే విరాటు అతడే నేను నేనే తాను. ఇక్కడ ఇద్దరు నిచ్చాడు, అతడే నేను తానే నేను. ఇక్కడ ఇద్దరు ఇండికేట్ చేస్తున్నాడు. కృతాంగిరసం, కృత అంటే నిశ్చయించబడ్డ, అంగీరసం కృతాంగిరసం అంటే కృత అంటే నిశ్చయించబడ్డ అంగీరసం. అంగీరస నామ సంవత్సరంలోనే మహారాజు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. ప్రోక్తం బ్రహ్మ సాంప్రదాయకం బ్రహ్మపక్షం శాంతోదాంత గుణాతి రేఖాంత గీతం సాంద్ర సింధు వేదమే గురి, అంటే ఈ యొక్క కాలజ్ఞానమే దీనికి గురి. ఏక విశంతి నామాక్షరమే గురి, ఏక విశంతి నామాక్షరము అంటే 21వ నక్షత్రం. 21వ నక్షత్రం ఏంటిది అంటే ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మగారు పుట్టారు, ఆ నక్షత్రం కూడా ఇచ్చాడు. ఏంటిది అమ్మగారు పుట్టిన నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, అది 21. ఏక విశంతి అంటే 21. ఆ నామాక్షరం గురి. తిరుమణి తీర్చూర్ణము ధరించినారము మా మీ మూ మే మఖ ప్రళయ నక్షత్రం ఉత్పాతాలు ఉద్భవిలేని. మా మీ మూ మే అంటే మఖ నక్షత్రంలో మాణిక్యేశ్వరి అని రాయబడ్డది. మాణిక్యేశ్వరి అని మఖ నక్షత్రంలో అమ్మగారు వివరింపబడితే మరి ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మగారు పుట్టినరు, మఖ నక్షత్రం యొక్క పేరుతోటి వ్యవహరింపబడుతుందని రాశాడు. ప్రళయ నక్షత్రం అని మహారాజు రాశి ఇద్దరికి ఉత్పాతాలు ఉద్భవిస్తాయనట్టు, అంటే మనస్పర్ధలు వస్తాయని రాశాడు. మీకు అర్థమైంది కదా, అక్కడనో సన్యాసి వేషం అక్కడి నుంచి మొదలైంది. తర్వాత రక్షణ చేయబడ్డారు, తర్వాత శ్రీశైల పీఠాధిపతి అయ్యాడు, శ్రీశైలంలో యజ్ఞం చేసి అందరికి తెలుపబడ్డాడు. ఆ తర్వాత యజ్ఞం తర్వాత జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందో ఈ ప్రజల్లో సంచలనాత్మకం అయి నాకన్నా మించిపోతుందనేటువంటి వ్యవహారం తన దృష్టికి వచ్చి ఇతన్ని కట్ చేయాలనేటువంటి కొంతమంది చేసిన కుట్రకు తను స్థానం ఇచ్చి అతను కాడు అతను ఎవరో నాకు తెలియదు అన్న మాటతోటి చిన్న బుద్ధి అయి వికార స్వరూపంగా ఇందులో రాయబడ్డది. ఆ వికార స్వరూపం అని మా నోటితోటి అనిపించడమే వషట్కారం. రామధర్మజుల ప్రతిజ్ఞాపాలన 6000 కులమే కులం. రామధర్మజులు ఎవరైతే ఉందో మహారాజు వారి యొక్క కులము 6000 కులం, 6000 నియోగులు. నా భక్తుడే శ్రేష్టం, నా భక్తులే కాదు అది భక్తుడే శ్రేష్టం. బ్రహ్మచారి ఆశ్రమే శాశ్వతం, అమ్మ యొక్క ఆశ్రమం ఏదైతే ఆశ్రమం ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. పంచాక్షరి ప్రణవమే గురి, అమ్మ ఓం నమ శివాయ అనేటువంటిది. సత్యమే జయం, సాంద్ర సింధు వేదమే నిశ్చయం. బీజాక్షర క్రమం, ఇది బీజాక్షర క్రమంగా రాసినం, ఇది కింది నుంచి మీది కూడా, ఇది తప్పదు. ఇది ఘంటామల్కం అంటే గంటతోటి రాసినం. నగాయత్రియా పటం మంత్రం సమాతుహ పరంతే పరదేవతే అనే శ్లోకం, అంటే గాయత్రి మంత్రం లేకుండా ఏ దేవత లేడు. నిబద్ధి శాశ్వతం, ఇది ఆదరణ చేసిన గురుడే గురుడు, ఏ గురువే కాని ఇది కరెక్ట్ అని తలకాయ ఉంచుకుంటేనే వాడు గురుత్వం నిలబడుతుంది, లేకుండా ఉండదు. ఇది అప్రమేయం చేసిన వారు దురిడాకుడుల్లి నట్టు దుడుదు, ఎవరైతే కావాలని ఇది కాదు అది కాదు అదెట్లా ఇదెట్లా అని కావాలని ఏమైనా విమర్శ చేస్తే వాడు పండుడాకు రాలిపోయినట్టు రాలిపోతాడని ఇక్కడ శాపం పెట్టాడు. ఇది గ్రంథసారం అని విమర్శ చేసిన వారే ముక్తిప్రదం ఇతురు ఉల్లా రాసి పెట్టాడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే ఇప్పి చెప్తుండో వాళ్ళే మీకు ముక్తి పదం ఇస్తాడు జాగ్రత్త అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా, ఎప్పుడే కానీ ఏ అవతారం వచ్చినా యుగానికి ఆఖరికి సంధి యుగంలో మళ్ళీ యుగం మొదలయ్యేప్పుడు ఫైనల్ గేమ్లో వారు ఫైనల్ చేయడానికి వస్తారు. ఆ ఫైనల్ చేసేప్పుడే ఆ భక్తులకు ముక్తి ఇస్తారు, వారికి అధికారము స్వయంభో ఇవ్వబడుతుందని నేను మీకు పదే పదే ఈ బుక్ ద్వారా చెప్తాను. ఇక ఇక్కడ మనకు రెండు తేలిపోయినాయి, అటు యానగొంది కర్ణాటక రాజ్యం, అమ్మగారి యొక్క నక్షత్రం, అమ్మగారు పుట్టిన నెల తిది సంవత్సరం అన్ని తేలిపోయినాయి. ప్రాంతం తేలిపోయింది కర్ణాటక రాజ్యం అని, బస్వ కళ్యాణం అని, ఇంకే కర్ణాటక కాదు అని. ఉభయ రాజ్యం అన్నాడు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు ఆ కర్ణాటక రాజ్యంలో ఉన్నది తెలంగాణలో ఉండేది ఆ యానగొంది, అది మళ్ళీ పోయి అందులోకి చేరింది కాబట్టి ఉభయ రాజ్యంలో గెలుతుంది అని కూడా అతను రాశాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆనగొంది ఉన్నది, ఆ ఆనగొంది ఉభయ రాజ్యంలోకి రాలేదు, అది గుర్తించాలి. దాన్ని మిస్ప్లిట్ చేసి కొంతమంది మిస్గైడ్ చేసి మరి కొంతమంది భక్తులను విచారం కలగజేసినట్టు విషయం నా ఎదురుకు వచ్చింది, అది తప్పు. ఇక ఇక్కడ మనకు రెండు గీతలు వచ్చేసినాయి, ఒకటి పొడుగు అమ్మగారు, ఒకటి పొట్టి మహారాజు. ఈయన ఈయన అని తేలిపోయింది. ఈ కార్యం చేస్తే ఈయన ఈ కార్యాలు ఏమేం చేస్తాడు,
ఈయన కార్యాలయం ఉన్నాయా ఇంకేమైనా చేస్తాడా ఇప్పుడు తేలిపోయింది ఈయన ఫాలో చేయాలని అయితే 42వ పేజీ పాతది 37 కొత్తది ఆది ఏళ్ళు మూడు నెలలు మూడు బ్రహ్మకల్పాలు మూడు ఆరు తొమ్మిది అంటే ఒక విష్ణు కల్పం ఆయు అంతా ఇస్తుంది అంటే మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజులు మహారాజు తపస్సులో ఉన్నాడు అర్థం చేసుకోండి ఇది ఎప్పుడు అంటే ఆరు నాలుగు పదహారు అని తీర్చినాము ఏ ఆరు నాలుగు పదహారు అంటే ఇది ఇట్లా గుర్తు పెట్టుకోండి ఈ పేజీ ఇక్కడ అన్నాడు నంద ఆనంద మధ్య వీరభోగ వసుందర కొత్తది 21 పాతది 22 నంద ఆనందోర్ మధ్య వీరభోగ వసుందర నంద 1974 మరుగు చేసినాడు ఆది ఆనంద నందనకు ఆనంద నందనకు 39 ఏళ్ళు మధ్య శ్రీముఖ సంవత్సరం నిలిచగనుక శ్రీముఖం అని నిదా తెలియవలెను అంటే మొదలాయి గుర్రము రామేశ్వరం అంటే నా శ్రీముఖం అని నిదానమాయను ఇది విద్యారణ్యుని నిర్ణయం సంవత్సరం మాత్రమే వీరప్పయ్య వాక్యం వీరప్పయ్య అంటే బ్రహ్మంగారు పిశంగిల సంవత్సరము పిలపిల మాసము నాడు వీరబ్రహ్మం ప్రకాశం అని వ్రాసినాడు అది పెద్దలు శ్రీయో పిశంగిల శ్రీయో పిలపిల అని తీర్చినారు కనుక శ్రీముఖ సంవత్సరం శ్రావణ మాసము శ్రీకార మాధులు నిదానించినారు రెట్టమతం వారు రెట్టమతం వారు అంటే వైష్ణవులు ఆరు నాలుగు పదహారు దినములు తీర్చినారు ఆరు నాలుగు పదహారు అంటే 1983 ప్లస్ ఆరు 89 89 రాసుకోండి మాఘ ఏకాదశి భీష్మ ఏకాదశి మాఘ భీష్మ ఏకాదశి నాడు మహారాజు తపస్సుకు పోయాడు 16/2/89 మహారాజు లోడికి పోయితే మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజులు దీనికి కలిపితే మీకు 92/12/92 మహారాజు బయటకు వచ్చాడు ఉన్నారా ఈ సంవత్సరాలు ఏదైతే లోడికి పోయాడో దాన్ని ఆరు సంవత్సరాలు అవి నాలుగు సంవత్సరాలు లెక్క వస్తుంది రోజులు బయటకు వస్తే ఆరు నాలుగు ఈ రెండు అయిపోయినాయి అర్థమైందా ఇక 16 అంటే ఈ ఆరు నాలుగు కలిపితే 15 ఇక మిగిలింది 16 ఎవడన్నా జ్యోతిష శాస్త్రం కానీ లేదు ఇంకేదైనా శాస్త్ర పండితుడు కానీ నేను తెలుగు కళ్ళు అనుకుని అలా చేయిబెట్టబోతే షాక్ అయితే చేశాడు ఆరు నాలుగు 16 అంటే ఈ ఆరు నాలుగు 10 కూడి ఈ 16 ఆరే కూడుకోవాలి అనేటువంటిది వానికి అర్థం కాదు అది ఫ్యాక్ట్ మీదనే తెలుస్తుంది ఆ ఇన్సెన్సి మీదే దొరుకుతుంది లేదా వీడు 16 కూడుకున్నా 16/4/20/26 మైనస్ పాయింట్ పోతాడు అర్థమవుతుందా కాబట్టి 6/4 అయిపోయినాయి ఇప్పుడు 16 సంవత్సరానికి ఏం జరుగుతుంది 6 సంవత్సరానికి లోడిపోయిండు 4 సంవత్సరాలకు బయటకు వచ్చిండు 16 ఏట అంటే 6 సంవత్సరాల తర్వాత 4 కలిపితే 15 తర్వాత 16 అయితే శ్రీముఖ నామ అంగీర సంవత్సరం ఇది 10 సంవత్సరాలు 11 శ్రీముఖ నామ సంవత్సరంలో బయటపడతా అన్నాడు 11 ఏట ప్రపంచానికి తెలుస్తా అన్నాడు అది శ్రీశైలంలో బయటపడ్డాడు ఈ శ్రీశైలంలో బయటపడ్డ దాని గురించి మీకు ఒకసారి చెప్తాను చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఇది తెలిస్తే మీరు అమృతం తాగినట్టు తెలియకుంటే కళ్ళు తాగినట్టు 92వ పేజీ కొత్తది 82 వీర వసంతరాయలు 11 ఏట బయట వెళ్ళును ఎటువంటిది శ్రీముఖ నామ సంవత్సరం అదే శ్రీముఖ నామ సంవత్సరాన్ని ఇక్కడ శ్రీముఖ సంవత్సరం నిలవచ్చును కనుక శ్రీముఖం అని తెలియవలేను అని క్లియర్ రాశాడు అయితే ఈ శ్రీముఖ నామ సంవత్సరం గురించి శ్రావణ మాసం నిదానించినాడు అయితే 6/4 ఈ 10వ సంవత్సరం తర్వాత శ్రీముఖ నామ సంవత్సరంలో మరి మీకు ఎక్కడ ఏం జరిగింది అంటే దాని గురించి కూడా రాశాడు పర్వతం మీద ఆరామ భోగ భాగ్యం మీద సన్యాసి వేషంబు సర్వంబు ముగిసే ఇప్పుడు ఎక్కడ రాసే ఉంది 24 25 ఏమిటే సన్యాసి వేషం తీసుకుండని రాసిండు సాధారణ ఆ సంవత్సరంలో ఇక్కడ సన్యాసి వేషం పర్వతం మీద ముగిసింది అన్నట్టు
ఏ పర్వతం మన దగ్గర ఉన్న పర్వతాలు ఎన్నయ్య ఆ రామ భోగం మీద ఆ రామ భోగం మీద రామ భోగం మీద అంటే రామునికి భోగం ఎట్లా జరిగిందయ్యా అంటే యుద్ధం తర్వాత రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో సహా ఏమి దేవతలందరూ కూడా ఆశీర్వదించి పుష్పక విమానం ఇచ్చి ఏమి అయోధ్యకు పోవడానికి అవకాశం చేసి వారిని ఎంతో ఘనంగా స్వాగతం చేస్తారు ఇక్కడ ఏమన్నాడు ఆ రామ భోగ భాగ్యం మీద సన్యాసి వేషంబు సర్వము ముగిసే రామభోగం అన్నాడు సన్యాసి వేషం వదిలిండు అన్నాడు నీకు అర్థమైందా రామభోగం అంటే భార్య పిల్లలు ఏమయ్యా మిగతా పరివారం అంతా దానిగా కూర్చొని వీడియో ఉంది చూడండి వీడియో క్యాసెట్ 60,000 మందిలా ఆ ఆనందాన్ని చూసినటువంటి వాళ్ళు